ప్రధాని మోడీ సీఎం చంద్రబాబు పాలనలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి అంటున్నారు కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. మోడీ ప్రభుత్వం వంట నూనెలపై దిగుమతి సుంకం పెంచడం ద్వారా వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. పామాయిల్ మీద దిగుమతి సుంకాన్ని 27.5% విధించడం ద్వారా 1 లీటర్పై 20 రూపాయలు పెరిగింది అన్నారు. సన్ఫ్లవర్ పై దిగుమతి సుంకాన్ని 13% నుండి 35.5% పెంచడం ద్వారా 1 లీటర్పై 39 రూపాయలు పెరిగింది అన్నారు. చంద్రబాబు నాయుడు గారి పాలనలో నిత్యావసర సరుకుల ధరలు నింగినట్టుతున్నాయి. ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం వంట నూనెల మీద దిగుమతి సుంకాన్ని పెంచడం ద్వారా వంట నూనెల ధరలు సలసలా కాగిపోతున్నాయి. పామాయిల్ మీద గతంలో దిగుమతి సుంకం లేదు, దాన్ని ఇటీవల మోడీ ప్రభుత్వం 27.5% దిగుమతి సుంకాన్ని విధించింది. పామాయిల్ ధర లీటర్కి 20 రూపాయలు పెరిగింది ఒకేసారి. ఇక సన్ఫ్లవర్కు సంబంధించి గతంలో దిగుమతి సుంకము 13% ఉంటే దానిని మోడీ ప్రభుత్వం 35.5% పెంచింది. లీటర్ సన్ఫ్లవర్ ధర ఒకేసారి 29 రూపాయలు పెరిగింది. ఈ విధంగా వంట నూనెలు సలసలా కాగుతున్నాయి. ఇక కందిపప్పు ధర కొండెక్కి కూర్చుంది. ఎండుమిర్చి మొన్నటి వరకు కిలో 180 రూపాయలు, ఇప్పుడు 220 రూపాయలు. వెల్లుల్లి మొన్నటి వరకు కిలో 240 రూపాయలు, ఇప్పుడు 400 రూపాయలు. ఈ విధంగా ప్రతి నిత్యావసర వస్తువు ధర ఆకాశాన్ని అంటుతూ ఉంది. నరేంద్ర మోడీ గారు, దీనిని వికసిత భారత్ అంటారా లేక విషాద భారత్ అంటారా? చంద్రబాబు నాయుడు గారు, దీనిని మంచి ప్రభుత్వం అంటారా లేదా ముంచే ప్రభుత్వం అంటారా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర ధరల నియంత్రణ మీద దృష్టి కేంద్రీకరించాలని